మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు నాకు తెలియదు వాళ్ళే ఫోన్ చేస్తున్నారు రాఘవ ఫోన్ ఎత్తదురా 6 గంటలకు బాంబు వెళ్తుంది అన్నాడు ఎక్కడ వెళ్తుందో చెప్పు నాకు తెలియదు ఇలా చెప్పవరా చెప్పు చెప్తాను బాంబ్స్ ఎక్కడ పెట్టారో తెలియదు కానీ ఆ పెట్టిన వాళ్ళలో ఇద్దరు హోటల్ గోల్డెన్ ఎయిట్ డిస్కోథెక్లో ఉన్నారు అనయ్య బయలుదేరదాం అనయ్య తొందరపడద్దు డిస్కోథెక్లో పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకేమీ జరగకూడదు 6 గంటలకు ఇంకా 1 అవర్ టైం ఉంది డిస్కోథెక్లో ఏ సెల్ ఫోన్ పనిచేయకూడదు అన్నిటినీ బ్లాక్ చేసేయండి తర్వాత నేను చెప్పించేయి ఐదు నిమిషాలు టైం ఇచ్చుడు వినకపోతే హలో మీ అందరికీ ఓ బ్యాడ్ న్యూస్ హైదరాబాద్ ని బాంబులు పెట్టి నాశనం చేస్తున్న స్టీఫన్ గ్రూప్ మనుషుల్లో ఇద్దరు ఇక్కడే ఉన్నారు మీరెవ్వరూ భయపడక్కర్లేదు ఎందుకంటే మన సూరన్న ఇక్కడే ఉన్నారు ఇక్కడున్న ఇద్దరికి చెప్తున్నాను మీరు బయటికి ఎక్కడికి వెళ్ళరు ఎందుకంటే ఈ హోటల్ మొత్తం మా మనుషులు ఉన్నారు ఆ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నాను సూరన్న ఎవరికైనా టైం ఇస్తారు మీకు కూడా 5 నిమిషాలు టైం ఇచ్చారు 5 నిమిషాల్లో మీరే వచ్చి లొంగిపోతారా లేక 6 నిమిషాల్లో చస్తారా మీ ఇష్టం మీరేంటి డల్లైపోయారు సూర్యుని ఇచ్చిన 5 నిమిషాల్లో మంచి మాసాంగ్ ఒకటి వేసుకుందామా సూర్యుని మీకు ఇచ్చిన టైం అయిపోయింది మీరే తప్పు చేశారని ముందుకు వచ్చేయండి లేదంటే మీ అబ్బా ఒకడు వచ్చేసాడుగా ఇంకొకడు ఎక్కడ ఎక్కడరా చెప్పు రాఘవా నీ ఎవ్వ బాంబు ఎక్కడ పెట్టారా చెప్పురా ముద్దు అదిగో అక్కడ ఉంది తీరా తీ త్వరగా తీ త్వరగా ఆచేరా ఆచేడు నాకు తెలీదు నీ ఆఫ్ చేయరా చెయ్యి రాబిన్ ఎక్కడున్నావు ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా ఎక్కడున్నావు బయట ఇక్కడికి ఎందుకు వచ్చారా ఈ టైంకి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పేలాలి కదా ఎందుకు వచ్చారా ఇక్కడికి అడుగుతున్నాను కదా చెప్పండి రా పాటికి దొరుకుంటాడు వాణ్ణి ఇక్కడే తీసుకొచ్చి
నీ కళ్ళ ముందే చంపేయబోతున్నాను. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను రా, ఇప్పటికి దొరికావు నా కొడక, దొరికావు, రమ్మను రా. మేనే రమ్మను, ఏం పీకుతాడో చూస్తాను, రమ్మను. స్టీఫెన్ మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని తెలుసు కూడా వాడితో చేతులు కలిపాం. వాడిని క్షమించవచ్చు, వాడు బయటవాడు, నిన్ను క్షమించకూడదు రాఘవ. వీడు కొడుకు నీ చేతుల్లోనే చచ్చాడు, వీడు చావు కూడా నీ చేతుల్లోనే రాసింది. చంపే. నగరంలో బాంబు పేలిన ప్లేస్ లో ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు చనిపోయి పడి ఉన్నారు. వాళ్ళ దగ్గర దొరికిన ఆధారాల ద్వారా వీళ్ళు ముంబై మాఫియా డాన్ స్టీఫెన్ మనుషులని తేలింది. దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హలో స్టీఫెన్, ఈవినింగ్ టీవీ న్యూస్ చూస్తున్నావా? నువ్వు ఇచ్చిన 2 గంటల టైంలో ఇంకా 1/2 గంట టైం మిగిలింది. మా జనాన్ని ఏ ప్లేస్ లో చంపి పడేశావో అదే ప్లేస్ లో నీ జనం చచ్చి పడి ఉన్నారు. షాక్ అయ్యావా? ఈ న్యూస్ కి షాక్ అయితే ఎలా? ఇంకా షాకింగ్ న్యూస్ చెప్తాను విను. యాంథనీ నా దగ్గరే ఉన్నాడు. యాంథనీ అప్రూవర్ గా మారాడు. రేపు కోర్టులో నిజాలు చెప్పబోతున్నాడు. వద్దు సూరి, వద్దు. నేను నిన్ను కలవాలి. నువ్వు నన్ను కలుస్తుంది కాదమ్మా, మా పోలీసులే వచ్చి నిన్ను కలుస్తారు. నీకు అప్పుడే చెప్పాను మా తెలుగు మట్టి వైపు చూడొద్దని. విన్లా, ఇంకెవ్వరు నిన్ను కాపాడలేరు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బాయ్. జై, చీర్స్. అందరూ బాగానే చెప్తున్నారు, మంది కూపే అన్నయ్యతో మాత్రం చెప్పొద్దురా. ఓకే రే, కానీ సూర్యన్న గ్రేట్ రా, ఆ స్టీఫెన్ గారిని ఉచ్చ పోయించాడు. వాడు 2 అవర్స్ టైం ఇస్తే 1.5 అవర్ లోనే ఫినిష్ చేశాడు రా. సూరన్న, సూరన్న కోసం ఒకసారి చేసి చెప్పండి రా. జయ్, మళ్ళీ తాగి చెప్పరు కదా? అప్పుడు తాగండి రా, తాగండి రా. మంచి మూడ్ లో ఉన్నావు, ఎవరా ఏడుస్తుంది? మరి సౌండ్ అనిపిస్తుంది. ఎవరో ఏడుస్తున్న సౌండ్ వస్తుంది. అయ్యో, నిజంగా ఏడుస్తున్నావు నువ్వు? ఆట పట్టిస్తున్నావేమో అనుకున్నాను. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? రేపు యాంథనీని కోర్టుకు తీసుకెళ్తుంటే సూరికి ఏమన్నా అవుతుందేమో అని భయంగా ఉంది. సూరన్నకి, సూరన్నని ఎవ్వడు ఏమీ చేయలేడు. కళ్ళు తుడుచుకో, తుడుచుకో అంటున్నాను కదా. ఇప్పుడు ఏడవడం కాదు, మీరిద్దరూ కలిసి రొమాన్స్ చేయాలి. రా రా. సూరి టెన్షన్ లో ఉంటారు. టెన్షన్ లో ఉంటారు, నువ్వు వెళ్తే ఆ టెన్షన్ పోద్ది. దానికి ఐడియా చెప్తారా? అది అలా అంటావా? అవును. దా తర్వాత నువ్వు సూర్యన్న రొమాన్స్ లో ఉన్నప్పుడు నేను నా లవ్ ని కలవడానికి వెళ్తాను, నువ్వే మేనేజ్ చేయాలి. సరే. నవ్వు. దా సూరి, స్టీఫెన్ మనం తక్కువ ఇచ్చినా వేయకూడదు. రేపు యాంటోని కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. యువర్ రైట్. ఐజీకి అన్ని విషయాలు చెప్పారా? చెప్పాం. వాళ్ళు కూడా అలర్ట్ గా ఉంటా అన్నారు. ఓకే, నేను రేపు కలుస్తాను. అయ్యో అన్నా, పరువు పోయిందన్నా, పరువు పోయిందన్నా. ఏమైందిరా? ఇంకా ఏమవ్వాలన్నా? పరువు పోయిందన్నా, పరువు పోయింది. ఏం మాట్లాడుతున్నావు అన్నా? నువ్వు కలలో అన్ని చేస్తావంట, కానీ ఎదురుకుండా వేస్ట్ అంటన్నా. వేస్ట్ అంటే నీకు అర్థమయ్యేటట్టు నా ఉదయం చెప్తుంది. ఓ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉంది. అది ఏంటో ప్రాబ్లం కొంచెం తొందరగా తేల్చాను, నా వస్తాను నేను. రా. ఏంటి నీ ప్రాబ్లం? ఆ కల విషయం ఏంటో చెప్పు. ఏదో చెప్తే చేసేసినట్టు. చెప్తే చేస్తాగా? నిజంగా? ఉన్నా
నా కళ్ళలోకి వచ్చి మీరు ఏం చేశారంటే ఎందుకు అరుస్తున్నావ్ ఫీలింగ్ కోసం ఓ నా కళ్ళలోకి వచ్చి మీరు ఏం చేశారంటే ఏ భయపడొద్దు నేను మిలా వాక్ చేసి ముందుకు వస్తా ఓకే ఓకే ఇలా వస్తారు రాగా కేస్ చూస్తారు వాడేమో చీ ముందు పెట్టి అన్నా అంటాడు మీరేమో ఫీల్ అయ్యి పట్టుకొని అని చెప్పి అని పెట్టేస్తారు నాకు తెలుసు మీరు కళ్ళు మాత్రమే పెడతారు నిజంగా పెట్టరు ఎలా ఉంది నా ప్లాన్ ఏ ఎక్కడికి ఈ రోజుకి చాలు మిగిలింది పెళ్ళైన తర్వాత అవును నీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటది రాఘవ తన లవర్ ఇంటికి వెళ్ళాడు నీతో చెప్పడానికి భయపడి నేను మేనేజ్ చేయమని చెప్పాడు రాఘవ బయటికి వెళ్ళాడు అవును ఈ టైంలోనా ఎందుకు వెళ్ళాడు వెళ్తే ఏంటి राघव సూరికి ఒక మాట చెప్పాలి ఎవరైనా దగ్గరికి వస్తే ఈ అమ్మాయి తల కూడా లేచిపోతుంది పుట్ యువర్ గన్స్ డౌన్ నందిని ఇల్లేదేనా ఇదే లా కేసు ఉంది తప్పుకో